नमस्ते अंदर की नेन श्रीजा टैरोकार्ड रीडर क्रिस्टल हीलर अंड लामा फेरर थेरपिस्ट मनम द्वादश राशुल की संबंधी अक्टोबर नवंबर अंड डिसेंबर ई मूड नेलल की संबंधी टारो रीडिंग से तेलुसुकोने प्रयत्न चेद्दाम। అక్టోబర్ నవంబర్ డిసెంబర్కి సంబంధించి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో టారో రీడింగ్ చేసి చూద్దాం। ఓకే, మకర రాశి యంగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కానీ లేదు 25 to 35 ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మంచిగా మనీ ఎర్న్ చేయాలి, కొంచెం ఇన్నోవేటివ్గా కొత్త రకమైన బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి, ఉన్న బిజినెస్ని కొత్తగా ఎలా డెవలప్ చేయాలి అనుకునే వాళ్ళకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా అనుకూలంగా ఉండబోతుంది। కాబట్టి మీరు ఆ రకమైన ప్రయత్నాలన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు। ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, లేకపోతే ఫ్యామిలీతో కలిసి స్పిరిచువల్ టూర్స్, అలాగే ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళి విజిట్ చేయాలి, ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ చాలా అనుకూలంగా ఉండబోతుంది। ఫ్యామిలీ ట్రిప్స్కి వెళ్తారు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, సెలబ్రేషన్స్, మ్యారేజెస్కి అటెండ్ అవ్వడం, ఏదైనా హౌస్ సెరమనీ, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ అకేషన్స్కి ఎక్కువగా ఫ్యామిలీ టైం ఇచ్చి ఫ్యామిలీతో అటెండ్ అవుతారు। అలాగే ఓన్ హౌస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో మకర రాశికి సంబంధించి, చాలా ఇయర్స్ నుంచి చాలా పెండింగ్ పడిపోయాయి మీకు ఓన్ హౌస్కి సంబంధించి, సో అవన్నీ కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా మీకు చాలా అనుకూలమైన టైము। ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలనుకుంటే హౌస్కి సంబంధించి హ్యాపీగా చేసుకోవచ్చు। అలాగే ప్రమోషన్స్, కెరియర్ చేంజ్, అంటే కొంతమంది కెరియర్ చేంజ్ చేస్తూ ఉంటారు, అంటే ఒక బిజినెస్ నుంచి ఇంకో బిజినెస్కి ఎలా మారిపోతారో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ ఇండస్ట్రీలో చేసే వాళ్ళు ఉన్నారు, సో దానివల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకుందాం, ఏదన్నా లైఫ్ నడవాలి కాబట్టి అక్కడ ఆ కెరియర్ని ఎండ్ చేసి ఇంకేదన్నా బిజినెస్కి షిఫ్ట్ అవ్వాలి అని అనుకుంటారు। అంటే ఫర్ ఎగ్జాంపుల్కి నేను కెమికల్ బిజినెస్ అని చెప్పాను, ఏ బిజినెస్ అయినప్పటికీ, ఏ కెరియర్ అయినప్పటికీ కూడా వాళ్ళు కొంచెం డిస్సాటిస్ఫైడ్ ఉండి ఏదైనా కెరియర్ చేంజ్ అవ్వాలి, ఏదైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అక్టోబర్ మంత్ చాలా అనుకూలంగా ఉంది। కాబట్టి మీరు అక్కడి నుంచి ప్లాన్స్ చేసుకోవచ్చు కెరియర్ చేంజ్ కోసం। అలాగే ఏదైతే కెరియర్ ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే జాబ్ చేస్తున్నారో, ఏదైతే బిజినెస్ చేస్తున్నారో, ఒక సక్సెస్ కోసం ఉంటే లైఫ్లో వెయిట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా విన్నింగ్ అనేది కనిపిస్తుంది అక్టోబర్ మంత్ నుంచి డిసెంబర్ వరకు కూడా। మీకు మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ కానీ, మీరు అనుకున్న ప్రమోషన్స్ కానీ వచ్చి చాలా హ్యాపీగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎంజాయ్ చేస్తారు। ఎందుకంటే ఈ ప్రమోషన్ అనేది లాంగ్ బ్యాక్ నుంచి కూడా మీకు పెండింగ్లో పడిపోయింది, సాలరీ హైక్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, అవన్నీ కూడా ఈ మంత్లో ఖచ్చితంగా అవుతాయి। అంతేకాకుండా ఆల్రెడీ రన్నింగ్లో బిజినెస్ ఏదైనా సరే మిమ్మల్ని టేక్ ఓవర్ చేయమని, లేదా మిమ్మల్ని యాజ్ ఏ స్లీపింగ్ వర్కింగ్ పార్ట్నర్గా, వాళ్ళు మేము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము, మీరు వర్కింగ్ పార్ట్నర్గా పనిచేయండి అని చెప్పేసి ఒక 35 to 50 ఏజ్ వాళ్ళు, ఈ గ్యాప్లో ఉన్న ఏజ్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మకర రాశి వాళ్ళని, వాళ్ళ బిజినెస్కి హెల్ప్ చేయమని, లేదా మేము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అని, లేదా మేము డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము మీ యాజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్గా మీరు పనిచేయండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి మీకు కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఈ మంత్లో। సో హ్యాపీగా గ్రాప్ చేసుకుని చేసుకోవచ్చు। అండ్ లైఫ్లో ఎవరైతే మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారో, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, లేకపోతే మన వెల్ విషెస్ కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే మన లైఫ్లోంచి వెళ్ళిపోయారో, లేదు చిన్నప్పటి స్నేహితులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు మనతో పాటు 10th class వరకు చదువుకున్న వాళ్ళు, సడన్గా మనకేంటంటే ఓల్డ్ ఎనర్జీస్, అంటే ఓల్డ్ వాళ్ళందరూ కూడా, అంటే ఒక గ్యాప్ వచ్చి ఒక సెపరేట్ అయిపోయి ఒక గ్యాప్ వచ్చి విడిపోయిన వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో మీకు మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। ఎవరైతే హస్బెండ్కి దూరంగా ఉన్నారో, ఎవరైతే లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉండి దూరంగా కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి దూరంగా ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఈ 3 months కూడా కలిసే అవకాశం, మళ్ళీ ప్యాచప్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి। అప్పుడు మకర రాశి వాళ్ళు యాక్చువల్గా ఏళ్ళనాటి శని వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారు మొన్నటి వరకు, సో మీకు చెప్పాలి అంటే ఇక్కడ నుంచి లైఫ్ మీరు ఒక 10 steps
పైనే ఉంటారు కానీ కిందకైతే పడిపోరు. ఒక 10 స్టెప్స్ మిమ్మల్ని ఎక్కడికో లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తుంది యూనివర్స్. కాబట్టి పాజిటివ్ మైండ్తోనే ఉండండి, ఎందుకంటే లైఫ్ ఇక్కడి నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే బిజినెస్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, లేకపోతే హౌస్ లోన్, కార్ లోన్, ఇలా ఎవరైతే మనీ కోసం వెయిట్ చేస్తున్నారో, అది ఏ రూపంలోనైనా సరే, అడ్జస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మీరిచ్చిన మనీనే తిరిగి రావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఆకస్మికంగా ధనలాభం అనేది ఈ మనసులో కనిపిస్తుంది. ఆకస్మిక ధనలాభం, మీకు మీరు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి రావడం లేదు, బ్యాంక్ లోన్, లేకపోతే కార్ లోన్స్, హౌస్ లోన్స్, లేకపోతే ఏదైనా చేతివాటం ఎవరినన్నా అడిగి తీసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఆకస్మిక ధనలాభం అనేది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంత్లో అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో, లైఫ్ సెటిల్ అయిపోయే జాబ్ అనేది వస్తుంది. బిజినెస్లో కూడా అంతే, కొత్త బిజినెస్లు ఎవరైతే ట్రై చేస్తున్నారో, వచ్చిన అవకాశాలన్నీ యూజ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఒక సాటిస్ఫైడ్ లైఫ్ అనమాట, స్మూత్గా. ఇప్పటి వరకు చాలా హర్డిల్స్, అంటే లైక్ 8 నెంబర్ ఎలా ఉంటుంది, ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటాయి, అలా చూస్తూ వచ్చారు మీ లైఫ్ని. సో ఇక్కడ నుంచి కొంచెం స్మూత్గా మంచిగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంచెం ఫ్రెష్గా ఇన్నోవేటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి ఏది చేసినప్పటికీ. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా ఈ మంత్లో బాగా కలిసి వస్తాయి. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎవరైనా మిమ్మల్ని బిజినెస్ ఆఫర్ ఇస్తాము అని చెప్పి ఎవరైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా అవి యాక్సెప్ట్ చేయండి, మీకు పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేవి కూడా కలిసి వస్తాయి. సో ఓవరాల్గా చాలా అద్భుతంగా ఉందండి మకర రాశి వాళ్ళకి, చాలా బాగుంది. ఇప్పటి వరకు చాలా కష్టాలు పడుతూ వచ్చారు కదా మీరు, సో ఇక్కడ నుంచి కొంచెం మీకు ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. కొంచెం ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోయింది మీ లైఫ్లో అన్నట్టు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు గ్రీన్ కలర్ ఎక్కువ ఫాలో చేయండి అండ్ 5 నెంబర్ ఎక్కువ ఫాలో చేయండి. బుధవారం రోజు వినాయక దర్శనం చేసుకోవడం, వినాయకుడు మూలమంత్రం జపం చేసుకోవడం, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం లాంటి చేస్తే మీకు ఏదైతే అవకాశాలు వస్తాయో అవన్నీ కూడా మీకు ఇంకా అవకాశాలను పెంచి మీకు ప్రాస్పెరిటీ, అబౌండెన్స్ మీ లైఫ్లో స్థిరంగా ఉండేలాగా ఈ మంత్రాలు, స్తోత్రాలు అనేవి బాగా యూజ్ అవుతాయి. బుధవారం రోజు స్వామికి బియ్యంతో చేసిన కుడుములు కానీ, పాయసం కానీ, లడ్డు కానీ ఏదైనా సరే వినాయకుడికి మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి.